मास टीवी न्यूज की स्वागतम श्री सत्यसाई जिला पेनगोड नियोजकवर्गम रोद्दम मंडल केंद्र में वाईएसआर सर्किल मदर्स डे सदर्भंग जनसेन पार्टी रोद्दम मंडल कन्वीनर गंगाधर आध्वर्यम मज्जिग पंपिणी कार्यक्रम निर्वहिंचारु अनंतरम वीरु मात्लाडुतू ई वेसविकालं मुगिसे वरकु ई कार्यक्रमान्नि निर्वहिस्तामनि तेलिपारु अदे विधंगा जनसेन अधिनेत पवन कल्याण नष्टपोयिन कौलु रैतुलकु ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేయటం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంగాధర్, పెనుగొండ మండల కన్వీనర్ మహేష్, సోమందేపల్లి మండల కన్వీనర్ జబీఉల్లా, ఉపాధ్యక్షులు కొల్లప్ప, రొద్దం మండల నాయకులు సోము, మారుతి, నాగేష్, గంగాధరమూర్తి, హరి, నాగభూషణం, ప్రసాద్, సీన, తిరుపతయ్య, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సార్ మండల్ కన్వీనర్లకు మరియు జన నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రొద్దం మండలంలో మండల అధ్యక్షులు గంగాధర్ గారి ఆధ్వర్యంలో మధ్య పంపిణీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ జనసేన పార్టీని 2024లో విజయకేతనం వైపు నడిపిస్తామని మరి 2024లో ఖచ్చితంగా పెనగొండ కోట జనసేన అడ్డగా మారుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ప్రతి కౌలు రైతుకి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతులకి చనిపోయిన రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చెప్పిన అందరికీ అందజేస్తున్నారు. మరి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై జనసేన, జై హింద్, జై జనసేన. జనసేన నాయకులకు, కార్యకర్తలకు, నా తోటి కన్వీనర్లకు, మీడియా మిత్రులకు, అలాగే మండల పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి సేవాస్ఫూర్తితో ఇక్కడ గత 4 వారాలుగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వేసవికాలం ఉన్నంతకాలం పంపిణీ చేయాలని జనసేన సైనికులు, నాయకులు అందరూ నిశ్చయించుకున్నాము. అదేవిధంగా ఇక్కడ మండల వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా అన్ని విధాలుగా అందరికీ సహకరిస్తామని, సహాయం చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా మొన్న జరిగిన గోరంట్ల మండలంలో తేజస్విని అనే విద్యార్థిది ఆత్మహత్యగా రూపొందించాలని, నాయ అక్కడ ఉన్నటువంటి దుండగలు రూపొందించాలని చేస్తున్నారు. అదేవిధంగా గత ఈ అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీకి
జనసేన పార్టీ తరపున అందరూ కలిసికట్టుగా ఏర్పడి బుద్ధి చెప్పాలని ఆ విద్యార్థికి న్యాయం జరిగేలా చేకూరుస్తామని నిశ్చయించుకున్నాము. అదే విధంగా ఏ సమస్యపైనైనా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని జై జనసేన జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై జనసేన.